శ్రీ మహాభాగవతం రెండవ భాగం చదువుతున్నది మాధురి కొంపెల్ల భాగవత ప్రవచనం ఎవరికొరకు చేయబడింది భాగవతమును అందరూ వినలేరు అని శాస్త్రం చెబుతోంది భాగవతమును శ్రవణం చేయటం అనేది కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే జరుగుతుంది వ్యాసుడు మిగిలిన అన్ని పురాణాలను రచించినట్లు భాగవత పురాణం రచించలేదు అప్పటికే ఆయన పదిహేడు పురాణాలను చేశారు అన్ని రచించేసిన తర్వాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చొని ఉన్నారు మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తానేదో తక్కువ చేశాననే భావన ఎక్కడో ఏదో చేయడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది అని అనుకున్నారు ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు వేదరాశిని అంతటినీ విభాగం చేశాను పదహేడు పురాణాలని రచించాను బ్రహ్మ సూత్రాలని రచించాను పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణ అంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవా చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది ఎందుకు ఇంత లోటుగా ఉన్నది అని ఆలోచన చేశారు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చారు మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారదహ ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక మాట చెప్పారు వ్యాస నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో ఏదో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయములు రచించావు భారతమును రచించావు కాని భారతంలో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు అంతే తప్ప కృష్ణ భక్తుల చరిత్రని ఈ ప్రపంచమంతా ఎలా పరిడవిల్లుతున్నదో విశ్వం ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలా వచ్చాయో భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యై స్థితికర్తయ్యై ప్రళయకర్తయ్యై ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశారు అప్పుడు వ్యాసభగవానుడు ఆనందం పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు ఇంత చేసిన తర్వాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాస్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందని అనుకున్నాడు ఏది అందించిన తర్వాత ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు ఏది పట్టుకొనకపోవడం వలన అలా జరిగిందో ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది దీనిని చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి అందుకని తన కుమారుడైన సుఖబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు ఆ భాగవతమును సుఖబ్రహ్మ పరీక్షిణ్ మహారాజు గారికి ఏడు రోజులు చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది భాగవతమును సప్తాహంగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతకనివ్వండి డెబ్బది సంవత్సరాలు కాని తొంభది సంవత్సరాలు కాని లేక శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతి నూరు సంవత్సరాలు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి కాని ఎన్ని రోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడు రోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి ఎందుచేత ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అతడు బ్రతికినది ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా ఇక రోజులు లేవు ఎనిమిదవ రోజు ఇక లేదు ఎప్పుడు మరణిస్తాడు ఈ ఏడు రోజుల్లోనే మరణిస్తాడు ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు ఎవరైనా ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజుల్లోనే ఉండాలి ఆ ఏడు రోజుల్లోనే తిరగాలి కాబట్టి భాగవత సప్తాహం అంటే నీవు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమైన రోజు ఆ రోజు భగవంతుని ఎడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామను పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుని గురించిన తలంపు లేదు ఆ రోజున తను ఉండి మరణించిన వానితో సమానం కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏం జరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు అమంగళం అయింది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతికేది నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు అయితే భగవంతుని నామమును స్మరిద్దామంటే నామం అంత తేలిగ్గా స్మరణకు వస్తుందా ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే మీ మనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గురించి స్మరిస్తూ ఉంటుంది మనస్సు ఆ వస్తువునందు ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది మీ మనస్సు ఈశ్వరుని అందు ప్రీతి చెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది